సారి అడ్డంకులను తొలగించి దేవుడు అనేటువంటి ద్వారా ప్రభు మనతో దేవుని ఉండిలారా గత కొన్ని సందేశములు నేను ఒకే అంశం మీద మాట్లాడుతున్నాను అడ్డంకులను తొలగించు దేవుడు అనేటువంటి సందేశము ద్వారా ప్రభు చాలా మందితో మరి ఆయన మాట్లాడుతుండగా సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగురుగాక అయితే ఈ రోజు సబ్ టాపిక్ ఏంటంటే మరి సేవకుల జీవితంలో కూడా అడ్డంకులు ఉంటాయి పరిచర్యలలో కూడా అడ్డంకులు ఉంటాయి దేవుని సేవకుల జీవితంలో కూడా అడ్డంకులు చాలా ఉంటాయి దేవుని చాలా చాలామంది విశ్వాసులు ఏమనుకుంటూ ఉంటారంటే ఓ కేవలము విశ్వాసులకు మాత్రమే అండి అడ్డంకులు పాస్టర్కి ఏముండదండి సేవకులకు ఏమి అడ్డంకులు ఉండవు చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారండి అయితే నేను చెప్పగలను అందరికంటే ఎక్కువ అడ్డంకులు అందరికంటే ఎక్కువ సమస్యలు అందరికంటే ఎక్కువ ఒకవేళ బాధకరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటాయంటే అది సేవకులకు మాత్రమే దేవుడిపిడ్లారా మోస పరిచర్యలో మీరు చూసినట్లయితే మోసను దేవుడు పిలిచినప్పుడే మొదటి అడ్డంకు ఏంటండి మోస తన జీవితంలో ఉండే అడ్డంకు చెప్తాడు ఏమంటాడంటే నాకు నోటి మాంద్యము అని చెప్పేస్తాడు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవునిపిడ్లారా పరిచర్య ప్రారంభించాలి అంటే ఒక అడ్డంకు ఉంటుంది పరిచర్య మధ్యలో అనేకమైన అడ్డంకులు వస్తుంటాయి పరిచర్య ముగింపు దశలో ఒకవేళ ఉంటే ఇంకొక అడ్డంకులు వస్తుంటాయి ప్రిమిన వలన ఒకవేళ విద్యా సంవత్సరంలో అడ్డంకులు వస్తుంటాయి లేదా ఒకవేళ ఇంకొక రీతిగా వివాహ విషయంలో అడ్డంకులు వస్తుంటాయి ఉద్యోగ రీతి అడ్డంకులు వస్తుంటాయి అడ్డంకులు లేకుండా విశ్వాస జీవితము ఉండదండి అడ్డంకులు అబ్స్టకల్స్ బ్యారియర్స్ లేకుండా సేవకుల జీవితము అనేటువంటిది ఉండదు దేవుని బిడ్డారా దేవుని వాక్యంలో చూసినట్లయితే యహోశ్వ గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చు మనం చూసుకుందాం బుక్ ఆఫ్ జాష్వా చాప్టర్ వన్ అండ్ వర్స్ టూ కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోధన నది దాటి నేను ఇస్రాయల్ ఇచ్చిన వెల్లుడి చాలా నిభాగంలో చూసినట్లయితే దేవుడు నేరుగా మోసతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఓ యహో శివా నీవు ఇప్పుడు లేచి నేను నీకు చూపించబోవు లేదా ఇస్రాయెల్ దేశ ఇస్రాయల్లకు నేను ఇచ్చుచున్న దేశమునకు మీరు వెళ్ళండి లేదా నేను ఏదైతే వాగ్దాన దేశమును మీకు ఇవ్వబోతున్నానో ఆ వాగ్దాన దేశమునకు మీరు వెళ్ళాలి ప్రిమిన బాలరా మొదటి వర్షంలో ఒకవేళ మీరు చూసినట్లయితే ఇస్రాయలు దుఃఖిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది దాదాపు అనేక రోజములు అనేక రోజు రోజులు మీరు చూసినట్లయితే ఇస్రాయలు ములుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది దేవుని బిడ్లారా కారణం ఏంటంటే మోషే అక్కడ లేడు మోషే మరణించాడు బైబిల్ రాయబడింది మోషే మృతి పొందినటువంటి తర్వాత బైబిల్ రాయబడిన మాట నూరు కుమారుడు దేవుడు మాట్లాడుతున్న మాట నీవు లేచి నీవును ఈ ఒక మాత్రమే కాదు దేవుని పిట్లారా ఒక యహోశువ ఈజీగా వెళ్ళగలండి లేదా ఒక యహోశువ తన కుటుంబము చాలా సులువుగా వెళ్ళగలదు దేవుని బిడ్లారా అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు ఏమంటున్నారంటే నీవును ఈ జనులందరూను అనేటువంటి మాట దూట్లారా ఆ మాట చూడండి నీవును ఈ జనులందరును దేవుడు అంటున్నాడు నేను మీకు చూపించబోవు దేశము లేదా నేను ఇస్రాయల్కి ఇచ్చినటువంటి దేశము మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రతి ఆశీర్వాదము ముందు ఒక అడ్డంకు ఉండి తీరాలి ప్రతి ఆశీర్వాదముకు ముందు లేదా ప్రతి వాగ్దానమునకు ముందు అడ్డంకు ఉండి తీరాలి దేవుడు అన్నాడు ఇదిగో నేను చూపిస్తున్నాను దేశం లుక్ చూడు యహోశివా అయితే ముందు దేవుడు ఒక మాట అన్నాడు అదే వచ్చిన ఏమంటున్నాడు ఈ యోడ్తాను నది దాటి ప్రిమిన వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో అడ్డంకులు అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడేమో బ్యూటిఫుల్ గా అప్రోచ్ అవుతున్నారు యహోశివాను ఎంత బ్యూటిఫుల్ గా అంటే గ్రేటెస్ట్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడండి చెప్పాలంటే మోసైన చాలా కష్టపడ్డాడు దేవుడు బిడ్లారా యహోశవా తరము చూసినప్పుడు అక్కడ అప్పటికే ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక ఉంది అప్పటికే యహోశువ మోష పరిచర్యలో అనేకమైనవి అందరికంటే దగ్గర ఉండి చూసాడు హి నో ఎవ్రీథింగ్ అన్ని కూడా యహోశువాకు తెలుసు దేవుని పిట్లారా అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ యోడ్దాను నది దాటి ఒక అడ్డంకు దేవుని పిట్లారా అడ్డంకులు లేకుండా ఏ వ్యక్తి జీవితం ఉండదు ఏ సేవకుని జీవితం ఉండదండి వాక్యంలో చూసినట్లయితే యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసుకుందాం యహోశ్వ వేకును లేచినప్పుడు అతడును ఇస్రాయల్ అందరును క్షితిము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి తను దాటక మునుపు అక్కడ నిలిచిది చాలండి ఈ భాగంలో మీరు చూసినట్లయితే యహోశువ వేకువను లేచినప్పుడు అతడును ఇస్రాయిల్ అందరు బయలుదేరారంట ఎక్కడికి వచ్చారంటోర్ధనకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి ఈ భాగంలో మరి చూసినట్లయితే ఇస్రాయిల్ అందరూ కూడా అండి యహోషువ కూడా అక్కడ నిలిచాడు ముందు ఆ జాయిలలో ఒకవేళ మీరు చూసినట్లయితే యహోషువా సమస్తము కూడా గుడ్ న్యూస్ విన్నాడండి మామూలు వార్త కాదు మంచి వార్తలు విన్నాడు ఎందుకంటే మోస పరిచర్యలో అయినా ఒకవేళ మీరు చూసినట్లయితే అండి యహోషువా మరి చూసినట్లయితే ఇంకా ఒక పది మందిని మరి మోసే వేగు చూడ్డానికి పంపించినప్పుడు వారిలో పది మంది బ్యాడ్ న్యూస్ తీసుకొస్తారు ఇట్ వాస్ గ్రేట్ డిస్కరేజ్మెంట్ మోస పరిచర్యలు ఇస్రాయల్ కూడా భయపడతారు అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే యహోషువా ఇద్దరిని పంపించారు వేగుల వారిని వారు ఎంత మంచి వార్తలు మంచి న్యూస్ అండి ఏంటంటే మనకందరికీ కూడా తెలుసు ఆ ప్రాంతంలో ఎరికో మీరు చూసినట్లయితే ఆ పట్టణంలో ఉండేటువంటి వేషనే చెప్తున్నటువంటి మాట ఏమంటుంది అయితే పాపంలో జీవిస్తున్నటువంటి స్త్రీ అంటున్నటువంటి మాట ఏమంటుంది దేవుని బిడ్లారా మీ దేవుడు ఈ దేశమును మీకు ఇవ్వబోతున్నాడు ఈ పట్టణమును మీకు ఇవ్వబోతున్నాడు రెండవదిగా మీరు చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాట అస్త్రీ అంటున్నటువంటి మాట ఎర్ర సముద్రమును మీ దేవుడు ఏ విధంగా చేస్తాడో మాకు తెలుసు ఆ అస్త్రీ అంటున్నటువంటి మాట ఇదిగో సిహోను రాజునకు లేదా ఓగు రాజునకు మీ దేవుడు ఏం చేశాడో మాకు తెలుసు ఇదిగో మా హృదయములలో మా జీవితములలో మాకు మిమ్మల్ని గురించినటువంటి భయము ఒనుకు మాకు కలుగుతా ఉంది ఎంత మంచి వార్తలండి మోస పరిచయ డిస్కరేజ్మెంట్ తో ప్రారంభమైంది మోస పరిచర్యలో డిస్కరేజ్మెంట్స్ చాలా ఉన్నాయండి అయితే యహోషో పరీక్షలు మీరు చూసినట్లయితే విన్నాడు ప్రాబబ్లీ ఉంటాడు ఓ చాలా మంచిగా ఉండబోతుంది అయితే ఒక కండిషన్ ఉంది దేవుని బిడ్లారా ఈ నది మీరు దాటాలి దర్ ఈస్ అన్ సెకల్ ఒక అడ్డంకు వాగ్దాన దేశమేమో ఉంది వాగ్దాన దేశము నాకు మీరు చూసినట్లయితే ఆ యొక్క యోర్దాను నది ఉంది రెండోదిగా చూసినట్లయితే ఎరికో పట్టణము ఉంది ఒకటి కాదు దేవుని పిట్లారా వన్ అబ్స్టకిల్ ఆఫ్టర్ అనదర్ అబ్స్టెకల్ మోస పరిచర్యలో కూడా మీరు చూసినట్లయితే ఎర్ర సముద్రము తర్వాత మారా మారా అయిపోయింది అనుకుంటే ప్రేమ వాళ్ళరా ఏలిము దాటిన తర్వాత మీరు చూసినట్లయితే మరి ఒక అరణ్యము అక్కడ ఆహారం ఉండదు ఇంకొక చోట చూసినట్లయితే ఇంకొక సమస్య ఒక అడ్డంకు తర్వాత అడ్డంకులు సేవకుల జీవితంలో ప్రేమైన వాళ్ళరా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ జీవితంలో ఏ అడ్డంకు ఉన్నా ప్రతి అడ్డంకును తొలగించే దేవుడు ఉన్నాడు ప్రతి సమస్యలను తొలగించేటువంటి దేవుడు ఉన్నాడు ప్రేమ అయితే ఆ అడ్డంకులో నుంచి మనం వెళ్ళడం ప్రారంభిస్తాము అయితే ఏది కూడా పోగొట్టుకోమండి నేను చేసేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా ప్రభా నేను నీ సేవకునిగా ప్రార్థనా పూర్వకంగా ఎన్నో సందేశాలు ఇచ్చాను ఏంటి దావిదు పోగొట్టుకున్నానండి మనకందరికీ తెలుసు అయితే దావిదు పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు పోగొట్టుకున్నది మాత్రమే దావిదు పొందుకోలేదు ప్రేమిన పోగొట్టుకున్నది ప్లస్ ఎక్స్ట్రా పొందుకున్నాడండి దేవుడు తిరిగి ఇచ్చేటువంటి సమయంలో హీ ఆల్వేస్ గివ్స్ గ్రేటర్ ఈరోజు ఒకవేళ ప్రార్థన చేస్తుంది ప్రభువా ఇదిగో ఆ భూమి లేదా ఇక భూలబంక దగ్గర ఉండేటువంటి భూమిల్స్ దేవుడు మన కొరకు ఆయన యుద్ధములు చేసేటువంటి దేవుడు అండి నాట్ ఓన్లీ దోస్ సెన్స్ ఆ కొద్దిగా మాత్రమే దేవుడు ఇవ్వడు హీ ఆల్వేస్ గివ్స్ గ్రేటర్ దేవుడు ఎప్పుడు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాడు దెన్ ఓన్లీ హీ విల్ బి కాల్ యాజ్ ఎ గాడ్ అప్పుడే ఆయన దేవుడిగా పిలవబడతాడు దేవుని బిడ్లారా దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే యహోర్శ్వ గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ అక్షరం చూసుకుందాం భూతకాలం అంతయు దాని గట్లన్నిటి మీద పొర్లే పారును చూడండి ఈ భాగంలో చూసినట్లయితే ఆ సమయం ఏంటంట దేవుడు అన్నాడు ఇదిగో యోర్ధాను నది దాటు తీరా అక్కడికి వెళ్ళే సమయం ఏంటంట ఇట్ వాస్ ఎ సీజన్ ఆఫ్ హార్వెస్ట్ అది కోత కాలము ప్రియమైన బాలరా బైబిల్లో రాయబడినటువంటి మాట ఆ సమయంలో యోర్దాను నది ఎలా ప్రవహిస్తుందంట మామూలుగా కాదంట బైబిలో రాయబడినటువంటి మాట గట్లన్నిటి మీద పొర్లిపారుచిండెను ఆ మాట చూడండి దోనిపిల్లారా గట్ల మీద ఎప్పుడు పారుతుందండి నది అనేటువంటిది మీరు చూసినట్లయితే మామూలుగా ప్రవహిస్తుంటుంది ఒకవేళ వేగంగా ప్రవహిస్తుంటుంది పిట్ల లేదా ఒకవేళ మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను మనం డ్యామ్స్ డ్యామ్స్ మనం చూస్తుంటాం లేదా బ్రిడ్జెస్ మనం చూస్తుంటామండి మరి చూసినప్పుడు వరదలు వచ్చినప్పుడు నీరు ఏ విధంగా వెళ్తాయి బ్రిడ్జ్ కింద వెళ్తూ ఉంటాయి లేదా ఇంకొంచెం పైకి అయితే ఆ బ్రిడ్జ్ మీద పొరలి పారుతుంది అంటే అర్థం ఏంటండి నీరు ఎక్కువైందని లేదా వేగము కూడా ఎక్కువైంది అంతేనా అండి ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కోత కాలములో బైబిల్ రాయబడిన మాట ఈ యోడదాన నది అంట గట్లన్నిటి మీద పారడం కాదంట ఉప్పుకుతూ లేదా పొరలి పొరలి పారుతూ ఉందంట నౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమైన దేవుని బిడ్లారా దేవుడు అన్నాడు ఒక్క యహోశువ అయితే కష్టపడి వెళ్ళగలడండి ఎందుకంటే అది సామాన్యమైన నది కాదు లేదా ఒకవేళ యహోశివా ఇదిగో ఈ కొంతమందిని తీసుకెళ్ళు వెళ్ళగలడు అనుకుంటున్నా అయితే లక్షల మంది వెళ్ళాలి దేవుని పిట్లారా ఇస్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమేనా బైబిల్ లో రాయబడినటువంటి మాట అయితే యహోశివ మూడు పద్నాలుగులో చూసాము ఆ కోత కాల నది మితిమీరిన వేగముతో ప్రవహిస్తుంది అయితే బైబిల్ సవాల్సిన అవసరం లేదు కానీ పదవచనంలో రాయబడినటువంటి మాట సర్వలోకనాథుని నిబంధన మందస్సము ఆ మాట చూడండి దేవుని పిట్లారా ఏది అడ్డంకులను తొలగిస్తుంది నేను చెప్తున్నటువంటి మాట అండి బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క యాచకులు అన్న వాళ్ళు యహోషువ యొక్క యాచకులకు చెప్పడం ప్రారంభిస్తారు లేదా పెద్దలకు చెప్పడం ప్రారంభిస్తారు ఆ యొక్క పెద్దలు ఏం చేస్తారంటే ఇస్రాయేల పాలములోనికి వెళ్తారు వాళ్ళంటారు ఇదిగో ఈ యొక్క యాచకులు ఎప్పుడైతే నిబంధన మందసము మోసుకొని వెళ్తారో వారి వెనకల బైబిల్ రాయబడింది కింద ఫుట్ నోట్లో మూడు వేల అడుగుల దూరంలో మీరు నడవాలి ఎందుకంట ఇది మీకు క్రొత్త స్థలము ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు ఇట్ ఈస్ నాట్ ఎ రొటీన్ ప్లేస్ ఐగుప్తులో మీరు సంవత్సరములు ఉన్నారు లేదా ఒకవేళ అరణ్యంలో మీకు మీకు అన్ని కూడా తెలుసు కానీ ఇది సంథింగ్ న్యూ బైబిల్లో రాయబడిన మాట ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు కనుక జాగ్రత్త ఉండండి దేవుడు అంటున్నటువంటి మాట అంత మాత్రమే కాదు బైబిల్లో రాయబడినటువంటి మాట ఆ యొక్క యాచకులు ఎప్పుడైతే ఆ నిబంధన మందస్సము ఏంటంటే సర్వలోక నాయ నిబంధన నాకు అనిపించింది యాజకులు కాళ్ళు పెడితే నీరాగిపోతా ఎన్ని సార్లు పెట్టింటారండి నీళ్ళలో వాళ్ళు కాళ్ళు ఎన్ని సార్లు వాళ్ళు పెట్టింటారు దేవుని బిట్లారా అయితే ఈ మారు యొక్క ప్రత్యేకత ఏంటంట సర్వలోకనాథుని నిబంధన మందస్సు మీరు మోసుకెళ్తున్నారు ఆ యాజకులు వారి కాళ్ళు పెట్టగానే ఏంటండి పవర్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ కమనెంట్ నాట్ ఇన్ ద లెగ్స్ ఆఫ్ ప్రీస్ యాజకుల యొక్క కాళ్ళలో కాదు ఆ నిబంధన మందసంలో ఆ నిబంధన మందసంలో ఏముంది వాక్యము ఉంది దేవుని బిడ్డారా సో వాక్యముతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తామో మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు దేవుని బిడ్డారా ఏ అడ్డంకులు మన జీవితంలో ఉన్నా మన పరిచర్యలో ఉన్న మన జీవితంలో ఆశీర్వాదములను మనం పొందుకోలేకుండా చేస్తున్న ఏ అడ్డంకులు ఉన్నా గో విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యముతో వాక్యములో వాక్యము పట్టుకొని మీరు వెళ్ళడం ప్రారంభించండి చూద్దామా ఏం జరిగిందో అదే అధ్యాయము పదహారో వచ్చి చూసుకుందాం యహోశువా మూడు పదహారు పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామన పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచి చూడండి ఇప్పుడు వారు అది దాటితేనే వాగ్దాన దేశంకు వెళ్ళగలరు బట్ దెర్ ఈస్ అప్స్టకల్ అక్కడ అడ్డంకు ప్రిమిన వాళ్ళ మోష పరిచర్యలో ఎర్ర సముద్రము అడ్డంకు యహోశో పరిచర్యలో అనేకమైనటువంటి అడ్డంకులు ఎవరూ నది దేవుని పిట్లారా బైబిలో రాయబడిన మాట మొదటిగా అది అంట గట్ల మీద పారుతుందంట ఇంకా చూసినట్లయితే పైనుంచి వస్తుందంట అండి పైనుంచి వస్తుందంట దేవుని పిట్లారా మామూలుగా నీరు ప్రవహించడం వేరు కొండలో నుంచి ఒకవేళ ఉబుకుతూ వస్తున్నటువంటి నీరు యొక్క వేగపు చాలా వేరు దేవుని పిట్లారా అయితే బైబిల్లో రాయబడిన మాట పై నుండి పారు నీరు ఎక్కడ ఆగిపోయిందంట వారి దగ్గర నిలబడిపోలేదు బహుదూరమున సారతను ఆదామను పురము దగ్గర ఆ నీరు నిలబడిపోయింది దేవుడు ఎవరు ప్రేమైన బాలరా నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి అడ్డంకులను ప్రతి సమస్యలను ఆయన తొలగించేటువంటి దేవుడు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అడ్డంకులు లేకుండా ఉండవు ఖచ్చితంగా ఉంటాయి బట్ దేర్ ఇస్ వన్ గాడ్ ప్రతి అడ్డంకులను అని తొలగించేటువంటి దేవుడు ప్రేమ వాళ్ళరా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఎటువంటి అడ్డంకు ఉన్నా మొదటిగా పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ముందుకు వెళ్ళలేము అందుకే దేవుడు అన్నాడు యహోశ పరిశుద్ధ యోర్దాను అనే అడ్డంకు నీవు దాటాలి ఇఫ్ యు వాంట్ ఓవర్కమ్ ద రివర్ జోర్డన్ ఆర్ ద సకల్ ఆఫ్ రివర్ జోర్డాన్ నువ్వు దాటాలి అంటే నీవు పరిశుద్ధపరచుకో మొదటిగా రెండవదిగా వాక్యముతో ప్రియమైన వాళ్ళరా మూడవదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నీవు ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తావో వాట్ ఎవర్ ద అప్ సకల్ హూ ఎవర్ దట్ పర్సన్ మేబీ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా నీ జీవితంలో ఆ అడ్డంకులు దేవుని శక్తి ఎదుట తొలగిపోతాయి అలలుయ్య దేవుడు ఈ సందేశం ద్వారా మనతో మాట్లాడుతుండగా తలలో ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను మహోన్నతమైనటువంటి మా ఏములనైనా తండ్రి ప్రభు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన వర్తమానమును బట్టి నీకు స్తోత్రం ఏ అడ్డంకులనైనా తొలగించు దేవుడు అనేటువంటి సందేశము ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడి ఉండగా నీకు స్తోత్రములు ప్రభువా నిప్రియ ప్రియ బిడ్డల జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో నీ ప్రియ బిడ్డల జీవితంలో ఏ బ్యారియర్స్ ఉన్నాయో ఏ అబ్స్టకల్స్ ఉన్నాయో నజరేడని ఏసు అని నామందు ప్రతి విధమైన ఎర్ర సముద్రము అనే అడ్డంకు తొలగిపోవునుకర్దాను నది అనే అడ్డంకు తొలగిపోవును గాక ఎరికో గోడలు అనే అడ్డంకులు గాక తండ్రి పౌలు పరిచర్యలో విద్య చేసేటువంటి వారికి నీవుతనము కలగ చేస్తావు కదా ప్రభావ ఇన్ ద సేమ్ వే మా ఎదురుగా మాకు సమస్యలను తెచ్చుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఎవరున్నయన వారికి కన్ఫ్యూజన్ మీరు కలగ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఇదిగో ప్రభావ ఎవరైతే రోగస్థులుగా వ్యాధికస్సులుగా ఉన్నారో వారి స్వస్థపరచండి వారి బాగుపరచండి లా ఏ సమస్య ఉన్నా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం నీకు స్తోత్రం ఎవరైతే ఈ పరిచయం ప్రేమించి తమ ప్రత్యేకమైన కానుకలను భాగములను పంపిస్తున్నారు తండ్రి ప్రత్యేకమైన ఆఫరింగ్స్ పంపిస్తున్నారు సమృద్ధిగా దీవించండి ప్రభు తండ్రి వాక్యము ప్రకటించినలో వారి వంతు వారు చేసి ఉండగా వారిని కూడా సమృద్ధిగా మీరు దీవించమని దేవా ఏ కోరిక కలిగే స్పాన్సర్ చేసి ఉన్నారు తండ్రి దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి Amen. Amen.